తిమింగలాలు తీరాన్ని కొట్టుకొచ్చాయి. వాటిని చూసి పర్యాటకులు భయపడ్డారు. రెస్క్యూ టీంలు వాటిని సముద్రంలోకి పంపించేందుకు ప్రయత్నిస్తున్నాయి. న్యూజిలాండ్ లో జరిగింది ఈ ఘటన. ఇంతకీ అన్ని వేల్స్ ఎందుకు వచ్చాయి? సముద్రంలో ఏం జరిగింది? సముద్రాన్ని చూసేందుకు వెళ్ళిన వారికి తిమింగలాలు కనిపిస్తే అదో అరుదైన అనుభూతి. అయితే ఇన్ని తిమింగలాలు ఇలా వెల్లకిలా పడి కనిపిస్తే మాత్రం టెన్షన్. లెక్క పెట్టడం కూడా కష్టంగానే ఉంది. దాదాపు 200 ఉండొచ్చని అంచనా. వీటిలో 24 ఇప్పటికే చనిపోయాయి. మిగతావి గిలగిలా కొట్టుకుంటున్నాయి. న్యూజిలాండ్ లోని గోల్డెన్ బే దగ్గర ఫేర్వెల్ స్పిట్ ఒడ్డుకు కొట్టుకొచ్చిన తిమింగలాలతో నిండిపోయింది. ఓవైపు ఎండ మండిపోతోంది. వాటిని వీలైనంత త్వరగా సముద్రంలోకి పంపించాలని రెస్క్యూ సిబ్బంది తంటాలు పడుతున్నారు. అవి మాత్రం ఉన్న చోటు నుంచి కదలకుండా రెస్క్యూ సిబ్బందికి సవాళ్లు విసురుతున్నాయి. చిన్న చేపలైతే ఈజీగా సముద్రంలోకి పంపేయచ్చు. ఇవేమో కొండలాంటివి. వీటిని పంపాలంటే భారీ ఎత్తైన అలలు రావాల్సి ఉంది. అలాంటి అలలు రోజుకు 4-5 కంటే ఎక్కువ రావు. అవి వచ్చినప్పుడల్లా అలర్ట్ అవుతూ వేల్స్ ను పంపేందుకు ప్రయత్నిస్తున్నారు రెస్క్యూ సిబ్బంది. ఇక తిమింగలాలకు వేడి తగలకుండా ఉండేందుకు 500 వాలంటీర్లు నీటితో చల్లపరుస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే ఇలాంటి వేల్స్ ను బతికించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అందుకే ఇంత కష్టపడుతున్నారు. ఇంతకీ ఇవి ఎందుకు వచ్చాయన్నది ఖచ్చితంగా తెలియట్లేదు. అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుందని చెబుతున్నారు. మొదట ఓ తిమింగలం ఒడ్డుకు వచ్చి ఉంటుందని, దాన్ని కాపాడేందుకు మిగతావి ఇలా వచ్చేసి ఉంటాయని కొందరు అనుకుంటున్నారు. నిజమేంటో ఆ ప్రకృతికే తెలియాలి.